హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగింటి హరివిల్లు. ఈరోజు మన వీడియోలో కార్తీయని వ్రతం ఉద్యాపన ఎలా చేసుకోవాలి, నేనైతే ఎలా చేసుకున్నాను అని వివరించబోతున్నానండి. నేను ఎలా కార్తీయని వ్రతం చేసుకున్నానంటే, అసలు ఈ కార్తీయని వ్రతం 7 మంగళవారాలు చేయాలండి. ఈ 7 మంగళవారాలు సాయంత్రం చేయాలన్నమాట. 8వ మంగళవారం ఉద్యాపన, ఈ 7 వారాలు సాయంత్రం పూజ చేసేటప్పుడు ఒక 35కైనా తాంబూలం ఇచ్చుకోవాలి. అలా సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. సాయంత్రం పూజ అయిన తర్వాత భోజనం చేయాలి. అలాగే ఇక ఉద్యాపన రోజు ఉదయమే చేసుకోవచ్చు. ఆ రోజు ముందుగానే మనం 7 ముత్తైదులను పిలుచుకోవాలి. ఆ ముత్తైదులకు ముందు రోజే సాయంత్రం వాళ్ళకి కుంకుడుకాయ, గోరింటాకు, కుంకుడుకాయలు, గోరింటాకు, సబ్బు, కొబ్బరి నూనె వాళ్ళకి ఇచ్చి రావాలి. ఎందుకనగా ఆ ముత్తైదులకి మనం నూనె నలుగు పెట్టి స్నానం చేస్తున్నట్టుగా భావించి వాళ్ళని మనం ఇంటికి పిలవాలన్నమాట. 7 మంగళవారాలు కలిసం పెట్టుకునైనా పూజ చేసుకోవచ్చండి. 7 మంగళవారాలు పెట్టకపోయినా 8వ మంగళవారం మాత్రం మనం కలిసం పెట్టి పూజ చేసుకోవాలి. ఆ కలశానికి మంగళసూత్రం కట్టాలి, లేదా పసుపు కొమ్మునైనా కట్టుకొని చక్కగా షోడశోపచార పూజంతా చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత వచ్చిన ముత్తైదులకి కాళ్ళకి పసుపు రాసి గంధం పెట్టి బొట్టు తాంబూలం ఇవ్వాలి. వాళ్ళకి ఒక ముత్తైదుపైన ఎర్ర చీర పెట్టుకోవాలి, ఎందుకంటే ఆమెను మనం అమ్మవారిలా భావించామన్నమాట. వారికి ఎర్ర చీర పెట్టుకోవాలి. ఇంకా కతిమా అందరికీ జాకెట్ ముక్కైనా పెట్టుకోవచ్చు. మన దగ్గర ఓపుకుంటే చీరలైనా పెట్టుకోవచ్చు. మన దగ్గర ఓపిక లేదు అంటే ఒక ముత్తైదుకైనా చీర పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తాంబూలంలో ఏమేమి ఇవ్వాలంటే, ఎర్ర జాకెట్ ముక్క, కార్తీయని వ్రతం పుస్తకం, పువ్వులు, పసుపు, కుంకుమ, దక్షిణ, పండు తాంబూలం, ఒక్కొక్కరికి 7 అప్పాలు, 7 చెరుకు ముక్కలు ఆయనంగా ఇవ్వాలన్నమాట. ఇచ్చి వాళ్ళ చేత అక్షంతలు వేసి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వాళ్ళకి భోజనం పెట్టి పంపాలన్నమాట. ఈ పూజలో మనం ఎరుపే వాడాలండి. మనం ఎర్ర అక్షంతలు, ఎర్ర ఒత్తులు, ఎర్ర జాకెట్ ముక్క, ఎర్ర చీర అన్నీ ఎరుపే వాడాలి. మనకి పూజ అంతా అయిన తర్వాత నేనైతే మాత్రం లలిత చాలీస, హనుమాన్ చాలీస అలా చదివించుకున్నానండి. తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతిచ్చుకున్నాము. ఏదైతేనేమి, నా పూజ ఆ రోజు మాత్రం చక్కగా జరిగిందండి. మనసుకు చాలా సంతోషం అనిపించింది, చాలా హ్యాపీగా ఉందండి. ఇదండి ఈరోజు మన వీడియో. మన వీడియో ఈరోజు మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.